గాయస్ మన ఛానల్ వీడియోస్ చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ ఒక్కొక్క సపోర్టే నాకు నెక్స్ట్ లెవెల్కి వెళ్తానికి బూస్ట్ వస్తుంది మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే డేక్ ఒక వర్తైన వీడియో లైక్ మూవీ రివ్యూస్ ట్రైలర్ బ్రేక్డౌన్ అండ్ మూవీ ఇష్టదిక్స్ అని అన్ని డిస్కస్ చేద్దాం దానికి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హే యస్ నేను మీ యష్న్ మీరు జష్ ఫర్ యూ మిస్ ఎపిసోడ్ ఫైవ్ ఈ ఎపిసోడ్ లో మన మిస్మార్ యొక్క ఆ బ్యాంగిల్ ఆరిజిన్ని క్లియర్ చూపించారు నైన్టీన్ ఫార్టీ టూ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు అంటే ఫ్రీడమ్ వచ్చేంత వరకు ఎలాగ ఆ విషయం జరిగింది అండ్ పార్టీషన్ అనే విషయం ఎలాగ ఆ ప్రజల్ని ఇబ్బంది పెట్టింది అని క్లియర్గా చూపించారు అండ్ ఇండియన్ సైడ్లో ఉన్న ఆ స్టోరీని సూపర్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు అండ్ కోర్స్ ఈ అప్సోడ్ చూసిన వాళ్ళు మీతో కింద కామెంట్ చేయండి అండ్ రండి ఇంక వీడియోని స్టార్ట్ చేద్దాం సో ఓపెనింగ్ ఆ మార్పు స్టూడియోస్ లోకం వచ్చేటప్పుడు ఆ పాత దూరదర్శన్ స్టైల్లో ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు అండ్ టీవీ యాంగిల్ ఆస్పెక్టేషన్ లో చూపించారు అండ్ ఇండియాలో జరిగిన ఆ పార్టీషన్ అండ్ ఇండియా ఫ్రీడమ్ పొందింది వాటన్నిటిని క్లియర్ గా చూపించారు మరి ముఖ్యంగా జవహర్ లాల్ నెహ్రూ పదవి పొందింది అండ్ మహాత్మా గాంధీని కూడా చూపించారు టూ హండ్రెడ్ ఇయర్స్ గా మనం బానిసత్వంగా ఉన్నది వాటన్నిటిని క్లియర్ గా చూపించారు ఆ పార్టీషన్ వల్ల ఇండియా పాకిస్తాన్ విడిపోయింది దానివల్ల ప్రజలు పడ్డ ఇబ్బంది ఆల్మోస్ట్ రెండు నుంచి మూడు లక్షల ప్రజలు వేరే ఊరికి వెళ్ళింది వాటన్నిటిని చూస్తే మనసు నిప్పుడుతుందండి ఎంత కష్టం కదా ఒకటిగా ఉన్న దేశం అండి సరే ఓకే దాని తరువాత మన ఆలిషా లాస్ట్ ఎపిసోడ్లో ఆ బ్యాంగిల్ని తెస్తారు కదా సో ఆ బ్యాంగిల్ వేరే వాళ్ళకి దొరకకూడదు అనే మన ఆలిషా పరిగెడుతున్నారు ఆమెను ఫాలో చేస్తూ బ్రిటిషర్ ఒకడు తరుముతున్నాడు ఆలిషా ఆ చోట్ల ఒక కత్తిని విసిరి ఆ బ్రిటిషర్ని చంపుతారు అండ్ ఈ టెక్నిక్నే బహీర్ అండ్ కరీం ఫాలో చేస్తారు ఆ రెడ్ డాంగర్ యొక్క స్టైలే ఈ కత్తినివి చేద్దామే సో ఆలిసా యొక్క ఆ స్టైల్ని మన రెడ్ డాంగర్ ఫాలో చేస్తున్నారు అనుకుంటా ఇది దగ్గర దగ్గర ఆ రెడ్ యాంగర్ యొక్క ఆరిజిన్ లాగానే ఉంది సో యాలిసా నుంచే ఈ టెక్నిక్ని వాళ్ళు యూస్ చేస్తున్నారు అండ్ అతన్ని చంపిన తరువాత ఒక విలేజ్కి వెళ్తున్నారు దానికి ముందు టైటిల్ మార్వల్ టైటిల్ అది ఇప్పుడు చాలా విద్యాసమైన లాంగ్వేజెస్లో మిస్మారుల్ అనే పేరుని చూపించారు దాంట్లో ఫస్ట్ హిందీ ఉంది సెకండ్ ఉన్నది తెలుగు హిందీ తరువాత సెకండ్ హైయెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ తెలుగు అని చెప్తున్నారు అండ్ అలా చాలా లాంగ్వేజెస్లో మన మిస్మారుల్ అనే పేరుని చూపించారు అండ్ దాని తరువాత ఆలిష అక్కడి నుంచి పారిపోయి హసాన్ ఉండే ఊరికి వస్తున్నారు సో హసాన్ చూసిన వెంటనే ఈమె లైట్గా ఇంప్రెస్ అవుతున్నారు బికాస్ అతను ఇప్పుడు ఆ బ్రిటిషర్స్ని ఎదిరించి మాట్లాడుతున్నాడు ముస్లింస్ అంతా మీలో ఒక్కళ్ళు అని అతను మాట్లాడుతున్నారు బట్ బ్రిటిషర్స్ కొట్టి తరుముతున్నారు ఆలిషాకి ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లా సో హసన్ యొక్క ఇంటి ముందు పడుకుంటున్నారు హసాన్ ఆ చోట్ల రోజ్ గార్డెన్ని పెంచుతున్నాడు సో ఆ రోజుని అమ్మడమే అతని పని సో ఆ చోట్ల ఆలిషా ఫస్ట్ మన హాసన్ నమ్మలేదు బట్ వేరే ఎవరు లేరు నమ్మటానికి సో అందువల్ల డైరెక్ట్గా హాసన్ ఇంట్లోపలికే వెళ్తున్నారు సో ఆ చోట్ల హాసన్ నీకు ఆకలిగా లేదు అని మాత్రం చెప్పకు పరోటా నీ ముందు ఉంది తీసుకొని తిను అని అంటున్నాడు అండ్ ఆరిష కూడా ఈసారి మన హాసన్ని నమ్ముతున్నారు బికాస్ హాసన్ ఈ చోట్ల ఒక పోయం చెప్తారు వాచ్ యుర్ సీకింగ్ ఈ సీకింగ్ యూ అని సో ఈ యొక్క ఇన్స్క్రిప్షనే మన కమలాఖాన్ ఒక బ్రేసెట్ లో ఉంది అని లాస్ట్ ఎపిసోడ్ లో కన్ఫర్మ్ చేశారు అది హాసన్ నుంచే వచ్చింది సో దాన్నే మన ఆలిషా ఆ బ్యాంగిల్ లో వేసుంటారు అండ్ దాని తర్వాత మన ఆలిషా అండ్ హాసన్ పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళకి ఒక కూతురు పుడుతుంది పేరు సనా హాసన్ వచ్చి నిన్ను చూస్తుంటే మ్యాజిక్ లాగా ఉంది అని చెప్తాడు ఆఫ్కోర్స్ ఆలిషా ఒక జిన్ బట్ ఆ జిన్ యొక్క ఆర్జిన్ ని మనకు సరిగ్గా చూపించలేదు ముస్లింని ఎదిరించి ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది ఆ సమయంలో వీళ్ళందరూ పాకిస్తాన్కి వెళ్ళాలి అండ్ లేటర్ నాజ్మా ఈమె ఉన్న చోటుని కనిపెడుతున్నారు నాజ్మా ఈ చోట్ల మన ఆలిషాని అనుమానించలేదు సో ఆమె జస్ట్ దాక్కుని ఉంది అని చెప్పేసి అనుకుంటుంది బట్ టెక్నికల్ టెక్నికల్గా మన నాజ్మా నుంచి పారిపోవాలని చెప్పేసి అనుకుంటున్నారు ఎందుకో తెలియట్లేదు ఆ క్లానేషన్స్ యొక్క గా మన ఆలిషానే ఫస్ట్ ఉన్నారు ఆమెనే ఈ క్లానేసిస్ అందరూ ఫాలో చేసేలాగా లాస్ట్ లో చూపించారు ఆలిసా లేని ఆ సమయంలో క్లానస్ యొక్క లీడర్గా నాచ్మా మారారు బట్ ఇప్పుడు నాచ్మా నుంచి పారిపోవాలని ఆలిషా వచ్చి ఆమె ఫ్యామిలీని తీసుకొని డైరెక్ట్గా ట్రైన్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి పాకిస్తాన్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు ఆ గుంపులో మన నాచమాని కూడా చూస్తున్నారు సో అందువల్ల స్థలాన్ని మీరు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి నాకు నా ఫ్యామిలీయే ముఖ్యం అని ఈమె నాచిమాని మీట్ చేయబోతున్నారు దానికి ముందు ఈమె ఆ బ్యాంగిల్ గురించి అన్ని డీటెయిల్స్ని ని హాసన్కి చెప్పి అక్కడ నుంచి వెళ్తారు నాచమా ఇంతవరకు మన హాసన్ని చూడలేదు సో అందువల్ల ఆ బ్యాంగిల్ని మన హాసన్కి ఇస్తున్నారు సో సనా దగ్గర ఈ బ్యాంగిల్ ఉండని అని వీళ్ళిద్దరిని పంపించి నాచ్మా దగ్గరికి వెళ్ళి మనం అనుకున్న విషయం జరగదు ఆ వాల్ని బ్రేక్ చేసి నూరికి వెళ్ళలేము అని చెప్తారు నాచ్మాకి టక్కని కోపం వచ్చి అటిగాయి ఫస్ట్ నిన్ను చంపి నేను ఒంటరిగా వెళ్తాను అని నాచ్మా ఆరిష లేడర్నే చంపేస్తుంది అండ్ ఈ సైడ్ మన ఆలిషా ఆమె లాస్ట్ పవర్ని యూజ్ చేసి వాట్ యువర్ సీకింగ్ ఈ సీకింగ్ యూ అనే డైలాగ్ని చెప్పుంటారు ఆ సమయంలో ఆపోజిట్ మన కమలాఖాన్ యొక్క బ్యాంగిల్లోను ఆఫ్ కోర్స్ నాచ్మా కొడుతున్నారు సో అందువల్ల ఆమె అక్కడ నుంచి టైం ట్రావెల్ చేసి ఇక్కడికి వస్తున్నారు సో ఫస్ట్ నేను మైండ్ లెవెల్లోనే టైం ట్రావెల్ చేస్తున్నారు అని చెప్పేసి అనుకున్నాను బట్ కాదు ఇది ఒక లిటరలీ టైం ట్రావెల్ టైమ్ స్టోన్ లేకుండా ఇక్కడ టైం ట్రావెల్ అయ్యింది ఈ యొక్క పవరే టైం ట్రావెల్ అనుకుంటా బట్ ఈ చోట్ల మన ఆలిషా కమలాఖాన్ని చూసి నువ్వు సననే కదా అని అడుగుతారు అప్పుడు మన కమలాఖాన్ ఆమె నాని అని చెప్తారు సో నువ్వు శనానికి కాపాడాలి అని చెప్పి మన యాలిచే చనిపోతున్నారు అలా చూస్తే మిస్ మార్పులే టెక్నికల్ గా సనాన్ని కాపాడుతుంది స్టార్టింగ్ లో జస్ట్ ఒక ప్లాట్ఫామ్ లాగా క్రియేట్ చేసి దాని ద్వారా సనాని వాళ్ళ నాన్న దగ్గర చేర్చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు బట్ ఆ సమయంలో మిస్ మార్వులు తెలియకుండా కింద పడుతున్నారు అందువల్ల ఆ ప్లాట్ఫామ్ పగిలిపోతుంది పగిలిపోయిన వాటిని మన సనా చిన్న వయసుగా ఉన్నప్పుడే చేతుల్లో ఆ బ్యాగల్ని పెట్టి కంట్రోల్ చేసేలాగా తెలుస్తుంది అంటే సనానే ఆస్టర్ క్రియేట్ చేసింది బట్ ఇంత పెద్ద విషయం అక్కడ జరుగుతుంది లైట్ వెలుగుతుంది ఎవరు ఒక నిమిషం కూడా నించోను చూడలేదా అఫ్ కోర్స్ ఆ చోట్ల హాసన్ వచ్చి సనాన్ని కాపాడుతున్నారు మిస్ మార్వల్ కూడా ఇప్పుడు రియల్ టైంకి రిటర్న్ అవుతున్నారు బట్ ఇప్పుడు రియల్ టైంకి వచ్చి మన కమల కళ్ళు తెరిచి చూస్తే ఆమె ముందు ఒక పోర్టల్ ఓపెన్ అయి ఉంది ద వీల్ ఓపెన్ అయి ఉంది బట్ ఆ వీల్ ఓపెన్ అయిన వెంటనే ఆ క్లండర్సీన్స్ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు ఫస్ట్ క్లాన్ తెలియకుండా పక్కకి వెళ్ళి ఆమె ఫుల్ బాడీ క్రిస్టల్గా మారి స్కెలిటన్ బయటికి తెలుస్తుంది ఐ మీన్ పీజీ థర్టీన్ స్టైల్ నుంచి హార్ రేటెడ్కి మూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు మన మార్వెల్ ఆమె చావును చూసి వీలు మూలికంగా మన లోకానికి మనం వెళ్ళలేము నేను ఆలిసి అని చంపింది తప్పే అని పాసిబుల్ మన నాచమా అనుకున్నారనుకుంటా బట్ నా వల్ల దాన్ని కంట్రోల్ చేయడం కుదురుతుందని ఆమె ముందుకు వెళ్తారు మన కమలాఖాన్ నీ వల్ల కాదు కమరాన్ కోసమైనా నువ్వు ప్రాణాలతో ఉండాలి అని చెప్తారు కమరాన్ని నేను వదిలేశాను ఇంకపైన నేను వాడిని వదలను అని కమ్రాన్ అని ఆ పేరుని ఆమె చెప్పేటప్పుడు ఈమె కూడా క్రిస్టియల్ గా మారి చనిపోతున్నారు బట్ ఆమె చనిపోయే ముందు ఆమెలో ఉన్న ఆ పవర్స్ డైరెక్ట్ గా వెతికి వెళ్ళి అతనిలో ఉన్న నూరుని యాక్టివేట్ చేస్తుంది అండ్ ఈ సైడ్ మన నాచమా చనిపోయిన తరువాత తర్వాత ఆ వీల్ కూడా కంప్లీట్ గా క్లోజ్ అవుతుంది నెక్స్ట్ ఈ చోటుని ఎలాగో మునిమా కనుక్కుంటున్నారు ఆ చోట్ల మన కమలకానికి పవర్స్ ఉన్న విషయం తెలుస్తుంది బట్ ఈ చోట్ల నేను కరీంకి గుడ్ బై చెప్పొస్తానని వెళ్తున్నారు ఆ చోట్ల కరీం నీకేదైనా ప్రాబ్లం అయితే జస్ట్ కాల్ చేయి తక్కని నీ ముందుంటాను ఈ రెడ్ ఆంగర్ ని ఇంకా నేనే చూసుకోవాలని అతను మాస్క్ ని తీసి మిస్మారు ఇస్తున్నాడు ఈ కర్చీఫే మారుల్ వేసుకునే ఆ రెడ్ కలర్ క్లాత్ అనుకుంటా బట్ ఈ చోట్ల వాళ్ళ అమ్మ మన కమలాకి కుదిరినంత ఫ్రీడమ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు సో వాళ్ళ ముగ్గురు కూర్చొని మాట్లాడేటప్పుడు ఆపోజిట్ మన బ్రూణోని చూపిస్తున్నారు అప్పుడు సడన్ గా డస్ట్బిన్ నుంచి కమలాని చూసిన వెంటనే బ్రూణోకి చాలా షాక్ అయ్యింది కామరాన్ ఇలా నన్ను డిఓడిసి వాళ్ళు తరుముతున్నారు అని అన్ని విషయాలు చెప్పాడు అనుకుంటా కామరానికి ఇప్పుడు నాచమా ద్వారా ఒక న్యూ పవర్ దొరికింది పవరే అండ్ నెక్స్ట్ మా అమ్మని నేను వెతికేంత వరకు నేను ఇక్కడే ఉంటాను అని అడుగుతాడు దానికి బ్రూనో యాక్సెప్ట్ చేస్తాడు అంతలో మన స్టాక్ డ్రోన్ ఎలాగో మన కామరాన్ని కనిపెట్టింది అప్పుడు అతని పవర్ని పెట్టి ఆ డ్రోన్ని అంతం చేస్తాడు దాంట్లో నుంచి వచ్చిన ఒక మిషెల్ తెలియకుండా మన బ్రూనో సూపర్ మార్కెట్ ని అంతం చేస్తుంది సో ఇప్పటికి క్లానస్ అందరూ అంతమైపోయారు సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎవరు విలన్ గా వస్తారని చెప్పేసి సరిట్లేదు చూద్దాం ఎవరు వస్తారనేది రియల్లీ ఇది వేరే లెవెల్ అయిన ఎపిసోడ్ కచ్చితంగా అందరూ చూడండి అండ్ ఇదే కాసి వాళ్ళ వీడియో సో నా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కింద సబ్స్క్రైబ్ అయ్యాను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్స్ కూడా యాక్టివ్ చేసుకుంటాం గాయస్ థ్యాంక్ యూ